2009 సెప్టెంబర్ 2వ తేదీ అధ్యక్ష మహానేత వైఎస్ఆర్ గారు కోట్లాది మంది కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయారు అధ్యక్ష. దేశం గర్వించదగ్గ పథకాలను ఎన్నో పెట్టి తెలుగువాడి పాలనా దక్షత ఎలా ఉంటుందో చాటి చెప్పిన వైఎస్ఆర్ గారు హెలికాప్టర్లో అకాల మరణం పొందారు అధ్యక్ష. తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి అందాయా లేదా అని తానే స్వయంగా చూడాలనుకుని మరి బయలుదేరిన ఆయన తెలుగు ప్రజల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఈ రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష తమ భవిష్యత్తు కూలిపోయిందని కుమిలిపోయారు అధ్యక్ష. తెలుగు ప్రజలు గుండెలు అవిసేలాగా ఏడ్చారు అన్నది మనందరం కూడా చూసిన విషయం అధ్యక్ష. ఆకాశంలో ప్రశాంతంగా మరి స్వర్గానికి రాజన్నని తీసుకువెళ్ళిపోయారు. ఆ క్షణం రాజన్న ఊపిరి పోసిన ప్రాణాలన్నీ బరువెక్కిపోయాయి అధ్యక్ష. కన్నీళ్లు రాని కళ్ళు లేవు, అన్నం తిన్న నోళ్లు లేవు. ఎందుకంటే అధ్యక్ష, ఈ విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మళ్ళీ రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందా, మా కష్టాల్ని దూరం చేసేవాళ్ళు ఎప్పుడొస్తారా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి 50 రోజుల పరిపాలన చూసిన తర్వాత, ఎస్, రాజన్న రాజ్యం వచ్చింది, ప్రజల రాజ్యం వచ్చింది అని ప్రతి ఒక్కరూ గుంట మీద చేయేసుకుని ధైర్యంగా చెప్తున్నారు అధ్యక్ష. 10 ఏళ్ల కిందట అధ్యక్ష, దివంగత వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు నల్లకాలువ దగ్గర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు లేరన్న బాధతో చనిపోయిన ఎన్నో కుటుంబాలకి అండగా ఉంటానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజే తన తండ్రి ఆత్మసాక్షిగా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం తన తండ్రి తనకిచ్చిన కుటుంబం లాంటి తెలుగు ప్రజల కోసం నిలబడతానని మాట ఇచ్చారు అధ్యక్ష. అలా ప్రజలకిచ్చిన మాట కోసం రాజకీయ రాబందుల్ని ఎదిరించారు, ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు, ఇక్కడ ఉన్న ఎల్లో గద్దల్ని ఎదిరించారు, అక్రమంగా జైల్లో పెట్టినా భరించారు, అన్యాయంగా కుట్రలు చేసినా భరించారు, ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం పోరాడారు అధ్యక్ష. ఆఖరికి వైఎస్ఆర్ కుటుంబంలోని ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా కన్నీళ్లు పెట్టిస్తే ఇన్ని కష్టాలు కుట్రలు చేసినా కూడా వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, ప్రజలకిచ్చిన మాట కోసం తడపడకుండా 10 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన ఏకైక పోరాట వీరుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఇది మా బడ్జెట్ అనే విధంగా మరి ప్రతిపాదించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పటి వరకు మనం హైకమాండ్ ఆడించే సీఎంని చూసాం, సీల్డ్ కవర్లో వచ్చే సీఎంని చూసాం, ప్రజల్ని చీటింగ్ చేసే సీఎంని చూసాం, కానీ మాట మీద నిలబడే సీఎంని మొట్టమొదటిసారిగా ఇప్పుడే మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు, మేము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది ప్రధానమంత్రుల కొడుకుల్ని చూసాం, ముఖ్యమంత్రుల కొడుకుల్ని చూసాం, కానీ వైఎస్ఆర్ గారి కొడుకు లాంటి కొడుకుని మాత్రం ఇంతవరకు చూడలేదు, ఇక చూడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మొన్న ఎన్నికల్లో చూసాం ఒక దివంగత ప్రధాని కొడుకు పార్టీని గెలిపించలేక, పార్టీని నడపలేక, పార్టీని మొయ్యలేక, నాకు ఈ బాధ్యతలు వద్దు బాబోయని చేతులెత్తేసి పారిపోయిన నాయకుడు. ఆ పార్టీ ఏదో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగే మన రాష్ట్రంలో అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 మందికి తీసుకొచ్చారు అధ్యక్ష. చివరికి తన సొంత కొడుకును కూడా గెలిపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు. తన సీటును కూడా తాను గెలుచుకోలేని పరిస్థితిలో ఆ కొడుకు ఉన్నాడు అంటే
ఎంత సిగ్గుచేట ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ట్విట్టర్లో మళ్ళీ మాకే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అధ్యక్ష. నిజంగా అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కొడుకు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అప్రాప్రియేషన్ బిల్లు మీద ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో, దీంట్లో లోటుపాట్లు ఏమీ లేవు, వీళ్ళని పొగడాలంటే వాళ్ళకి నోరు రాదు కాబట్టి ఈరోజు పారిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ఇన్ని పథకాలు, ఇన్ని సంచలనమైన చట్టాలు చేస్తుంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ సిగ్గుపడి పారిపోక ఏం చేస్తుంది అధ్యక్ష? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.